సింగరేణిలో బొగ్గు గనుల వేలంపాట నిరసిస్తూ వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట పాత జాతీయ రహదారిపై శనివారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ అనాలోచిత నిర్ణయాలతో కార్మికులు నష్టపోయే అవకాశం ఉందని కార్మిక సంఘాల ప్రతినిధులు అన్నారు. ఇక దేశవ్యాప్తంగా 61 బొగ్గు బావుల వేలంను ఉపసంహరించుకోవాలని సూచించారు. అక్కడ పనిచేసే కాంట్రాక్టు కార్మికులను పర్మిట్ చేయాలన్నారు. పర్మిట్ చేయడంతో పాటు సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బావులు కూడా సింగరేణికి అప్పజెప్పించాలన్నారు. భూపాలపల్లి, మునుగూరు, గోలేటి, మాచారంలో ఉన్న ఓపీ బ్లాకుల్లో వేలం వేయొద్దన్నారు. బీజేపీ సర్కారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ గుండకాయ అయినటువంటి సింగరేణి గన్లను ప్రైవేటీకరణ చేసి తెలంగాణ నిర్వీర్యం చేయడానికి కుట్ర చేయడం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు వివిధ రకాలుగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా, తెలుగువాడివై ఉండి తెలంగాణ వాడివై ఉండి నువ్వు తెలంగాణ నిర్వీర్యం చేయడానికి నీకు ఎట్లా మనసు ఒప్పుతుంది? వెంటనే దిగిపోవాలి, వెంటనే రాజీనామా చేయాలి. ఇటువంటి సింగరేణి, ఈ సింగరేణి ఇప్పటిది కాదు, నిజాం కాలం నుండి వచ్చింది. నిజాం రాజు కూడా అప్పుడు ఏమన్నా అంటే ఈ సింగరేణి ఈ నిజాం హైదరాబాద్ రాష్ట్రానికే చెందాలి. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నటే సింగరేణి గన్లు ఉన్నాయో అవి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని అప్పుడు ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వము ఈ విధంగా ప్రవర్తించడం చాలా అన్యాయం. ఎందుకంటే ఎన్డీఏ తన నైజమేయమంటే ప్రైవేట్ వాళ్ళకు దారదత్తం చేయడము. ఈరోజు సింగరేణి గన్లను కూడా అదాని కానీ మిగతా వాళ్లకు సంబంధించినటువంటి ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చి వాళ్ళని ఏదైతే మచ్చిక చేసుకున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు శ్రావణపల్లి కానీ మిగతా 61 ఏదైతే సింగరేణి గన్లు ఖచ్చితంగా సింగరేణికి ఇవ్వాలని